హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. ఇవిడలో వచ్చేసి మనము బుగ్గన్పల్లి సిమ్మనగర్ అవుటర్స్ నుంచి కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఘాట్ సెక్షన్ అయిపోయేంత వరకు గుంటూరు గుంతకల్ డబల్ లైన్ ప్రాజెక్టులో భాగంగా ఈ సెక్షన్లో జరుగుతున్న డబల్ లైన్ వర్క్స్ అనేవి తెలుసుకుందాము. సో ప్రజెంట్ వచ్చేసి మనం కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాము. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకి కృష్ణమ్మ కొండ స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ అనేవి. కొత్త స్టేషన్ బిల్డింగ్ అయితే దాదాపు కంప్లీట్ అయిపో వచ్చింది. ఆ తర్వాత ప్లాట్ఫామ్ వర్క్స్ అనేవి ఇంకా జరుగుతున్నాయి అన్నమాట. సో ప్రజెంట్ ఉన్న రైల్వే ట్రాక్ ఉంది కదా, ఇప్పుడు మన ట్రైన్కి పక్కన, దాని పక్కన మరొక రైల్వే ట్రాక్ కూడా వస్తుందేమో అనుకుంటున్నాను నేను. కొత్త బిల్డింగ్ ఇది, కొత్తది అండి. సో ఇది వచ్చేసి మనకి పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్. అదో ఇక్కడ రైల్వే ట్రాక్, ఆడికి పోదామని. సో కృష్ణమ్మ కొండ దాటిన తర్వాత నుంచి మనకి ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ అనేవి మీరు ఒకసారి అబ్జర్వ్ అయితే చేయొచ్చు. సో రైల్వే ట్రాక్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోయాయి, ఇంకా ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ పెండింగ్లో అయితే ఉన్నాయి. అంటే పోల్ బ్రాకెట్స్ని కూడా ఇంకా సెట్ చేయాల్సిందే ఉంది. తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి పోల్ బ్రాకెట్స్ని కూడా సెట్ చేసి ఉంచారు. మనకి జస్ట్ ఇంకా ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. మీరు ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది.
కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్, అలాగే జరుగుతున్న డబల్ ఎన్ వర్క్స్ అప్డేట్. నెక్స్ట్ వీడియోలో మనం పాండ్యం స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.